ఈ నెల 7వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లాలని తణుకు నియోజకవర్గం పరిశీలకునిగా వచ్చిన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందారావు తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరవుతారని, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ తరలి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, రేపు రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడడానికి ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తనకు 3 మండలాల నుంచి, అదేవిధంగా తనకు పట్టణం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గౌరవనీయులు ప్రియదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ తరలివెళ్ళి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా తణుకు నుంచి భారీ స్థాయిలో 4 తణుకు టౌను, తణుకు రూరలు, అత్తిలి మండలం, ఎర్రగొండ మండలం 4 ప్రాంతాల నుంచి కూడా పెద్ద స్థాయిలో హాజరై ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నారు.